హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే ఎజ్గేన్స్ ఫ్రెండ్షిప్ వీడియోలో తెలంగాణలో పోలీసు ఉద్యాల భర్తీకి సంబంధించిన న్యూస్ పేపర్లోకి ఇంపార్టెంట్ ఆర్టికల్ రావడం జరిగింది పోలీసు కొలులపై అమ్మాయిల్లో ఆసక్తి ఇప్పటివరకు మొత్తంగా మూడు లక్షల యాభై వేల పైగా దరఖాస్తులు వీటిలో ఇరవై ఆరు శాతం పైగా దరఖాస్తులు అమ్మాయిలవే రిజర్వ్ కేటగిరీల నుంచి తొంభై నాలుగు శాతం పైగా దరఖాస్తులు కేవలం ఆరు శాతం సంబంధించి ఓపెన్ కేటగిరీలో దరఖాస్తులు వచ్చాయి సో ఇప్పుడు అప్డేట్ సంబంధించి పూర్తి వివరాన్ని వీడియోలో చూద్దాం వీళ్ళు ఎవరైతే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడప్పుడు చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు సో ముందుగా చూసినట్లయితే నిరుద్యోగులు ఎవరైతే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరియు రైల్వే ఆర్ఆర్బీ సంబంధించి మరియు స్టేట్కి సంబంధించి గ్రూప్స్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ సంబంధించి మిగతా అన్ని ప్రభుత్వ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల కోసం ఆలూ బోర్డు వారు దాదాపు ఐదు వందల పైసలకు ఫ్రీ ఈ బుక్స్ను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఎవరైతే నిరుద్యోగులు ఎగ్జామినేషన్స్కు ప్రిపేర్ అవుతున్నారో వారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు సో మొత్తంగా రీజనింగ్ క్వాంటిటీ ఆప్టెడ్ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి టాపిక్ వైజ్గా సెక్షన్ వైజ్గా కవర్ అయ్యే విధంగా ఈ ఫ్రీ ఈ బుక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఒకసారి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూసినట్లయితే ఈ బుక్స్ కావాలనుకున్న క్యాండి సంబంధించిన డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాం ఆ లింక్పై క్లిక్ చేయడం ద్వారా మీకు ఆలివ్ బోర్డ్ అఫిషియల్ లింక్ ఓపెన్ అవుతుంది అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని దాని తర్వాత మీకు కావాల్సిన ఈ బుక్ ను చూజ్ చేసుకొని క్లిక్ టు డౌన్ డౌన్లోడ్ పై క్లిక్ చేయడం ద్వారా మీకు కావాల్సిన ఈ బుక్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో విధంగా దాదాపు ఐదు వందల పైజులకి ఫ్రీ ఈ బుక్స్ ను ఆలివ్ బోర్డు వాడు ప్రొవైడ్ చేస్తున్నారు సో కాబట్టి మీరు మీ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న సంబంధించి ఈ బుక్స్ డౌన్లోడ్ చేసుకుని మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి ఎంతగానో ఉపయోగపడుతుంది సో అప్డేట్ వివరలో భాగంగా చూసినాయి పోలీస్ కళ్లపై అమ్మాయిల్లో ఆసక్తి అనే హెడ్లైన్ హెడ్లైన్తో న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ అవ్వడం జరిగింది పోలీస్ కడులపై అమ్మాయిల్లో ఆసక్తి పెరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పోస్టులకు అమ్మాయిల నుంచి మంచి స్పందన వస్తుంది ఇప్పటివరకు మొత్తంగా మూడు లక్షల యాభై వేలకు పైగా దరఖాస్తులు రాగా వాటిలో సుమారుగా ఇరవై ఆరు శాతం పైగా దరఖాస్తులు అమ్మాయిల నుంచి వచ్చాయి రిజర్వేషన్లు అనుసరించి ఈసారి ఎస్ఐ పోస్టులో ఇరవై ఆరు శాతం అంటే నూట యాభై రెండు నుంచి నూట డెబ్బై వరకు ఎస్ఐ ఉద్యోగాలు మహిళలకు ఉన్నాయి అలాగే సివిల్ మరియు ఏఆర్ కానిస్టేబుల్ పోస్టుల పదహారు శాతం సంబంధించి అంటే రెండు వేల నాలుగు వందల ఇరవై పోస్టులను మహిళలకు కేటాయించారు దీంతో అమ్మాయిల నుంచి ఆయా ఉద్యోగాలకు దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి కాగా ఓసీ అభ్యర్థుల నుంచి ఇప్పటివరకు చాలా తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి దరఖాస్తు చేసుకున్న వారిలో యాభై రెండు శాతం మంది బీసీ క్యాండిడెట్స్ నలభై రెండు శాతం మంది ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు ఉండగా కేవలం ఆరు శాతం మంది ఓసీ అభ్యర్థులు ఉన్నారు అలాగే యాభై రెండు శాతం మంది అభ్యర్థులు ఒకే పోస్టు దరఖాస్తు చేసుకున్నారు ఇరవై నాలుగు శాతం మంది అభ్యర్థులు రెండు పోస్టులకు పదిహేను శాతం మంది క్యాండిడెట్స్ మూడు పోస్టులు దరఖాస్తు పెట్టుకున్నారు కాగా పోలీస్ శాఖలో పోస్టుల కోసం మొత్తంగా తొమ్మిది లక్షల వరకు దరఖాస్తు రావచ్చని అంచనా వేస్తున్నారు మరోవైపు చైర్మన్ గారు స్థానికతపై ఒక క్లారిటీ ఇచ్చారు స్థానికత అంశంపై అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు వరుసగా నాలుగేళ్ళు చదివిన దాని ప్రకారం స్థానికతను నిర్ధారిస్తామని వరుసగా నాలుగేళ్ళు స్టడీ సర్టిఫికేట్ లేని అభ్యర్థులు స్థానిక తహసీల్దార్ నుంచి నివాస ధృవీకరణ పత్రం తీసుకోవాలని ధృవీకరణ పత్రాల పరిశీలన సమయంలో వాటిని వెరిఫై చేసి స్థానికత నిర్ధారిస్తామని ఈ విధంగా టీఎస్ఎల్ పిఆర్బి చైర్మన్ గారు తెలపడం జరిగింది మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా సందేహాలు ఫిర్యాదులు సంబంధించి ఏమైనా ఉన్నట్లయితే హెల్ప్ కోసం ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది నైన్ త్రీ నైన్ త్రీ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ జీరో మరియు నైన్ త్రీ నైన్ వన్ డబల్ జీరో ఫైవ్ డబల్ జీరో సిక్స్ నెంబర్స్కి కాల్ చేసి మీకు పోలీస్ నోటిఫికేషన్పై ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు దాదాపు ఐదు లక్షల మందికి పైగా అభ్యర్థులు ఆయా పోస్టులకు పోటీ పడున్నారు ఇప్పటి వరకు ఒక లక్ష డెబ్బై వేల పైగా దరఖాస్తులు చేసుకున్నారు ఈ నేపథ్యంలో ఎక్సైజ్ మరియు పో పోలీస్ రవాణా కానిస్టేబుల్ పోస్టులకు కలిపి ఒకేసారి రాత పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్ఎల్ పిఆర్బి చైర్మన్ గారు తెలిపడం జరిగింది ఎక్సైజ్ రవాణా కానిస్టేబుల్ పోస్టును మొదటిసారిగా భర్తీ చేస్తున్నామని పోలీస్ కానిస్టేబుల్ పోస్టులతో వాటిని నింపుతామని ఆయన పేర్కొన్నారు ఆయా పోస్టులకు సంబంధించి జూలై చివరి వారంలో లేదా ఆగస్టు రెండో వారంలో ప్రిలిమరీ రాత పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు మొదట ఎస్ఐ పోస్టులకు రాత పరీక్ష ఉంటుందని తర్వాత రెండు వారాల్లో కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు ఆరు విభాగాలకు సంబంధించి పన్నెండు వేల రెండు వందల తొంభై ఒకటి పోలీస్ పోస్టుల నియామక ప్రక్రియకు సంబంధించి ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది మూడు పోస్టులకు ఒకే సిలబస్ పోలీస్ ఎక్సైజ్ రవాణా పోస్టుల భర్తీకి సంబంధించి వేరువేరుగా నోటి మూడు నోటిఫికేషన్ విడువలిన సంగతి తెలిసిందే కానీ మూడింటికి రాత పరీక్షల సిలబస్ ఒకే విధంగా ఉంది ఈ నేపథ్యంలో వాటి సంబంధించి రాత పరీక్ష మరియు దేహదారుడ్య పరీక్ష తుది రాత పరీక్ష ఒకేసారి నిర్వహిస్తామని చెప్పారు పార్ట్ టూ దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఇచ్చిన ప్రాధాన్యత ప్రకారం మెరిట్ ఆధారంగా పోస్టులను ఎంపిక చేస్తారు పోస్టులు మిగలకుండా ఉండేందుకు మొట్టగా ఎస్ఐ పోస్టును భర్తీ చేసి ఆ తర్వాత కానిస్టేబుల్ పోస్టులను నింపుతారు అలాగే వయోపరిమితిలో రెండేళ్ల సడలింపు కొరుతూ కొందరు అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఈ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని చైర్మన్ గారు తెలపడం జరిగింది ఒకవేళ సడలింపు ఇస్తూ జీవో వెలువడితే దరఖాస్తు స్వీకరణకు సంబంధించి గడువు పొడిగిస్తామని తెలపడం జరిగింది డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వెయిటేజ్ కాగా ఏఆర్ ఎస్ఏఆర్ సిపిఎల్ మరియు టీఎస్ఎస్పి పోస్టులకు సంబంధించి లైట్ మోటార్ వెహికల్ సంబంధించి లైసెన్స్ ఉంటే మూడు మార్కులు చొప్పున అదనంగా వెయిటేజ్ ఉంటుందని తెలపడం జరిగింది ధ్రువపత్రాల పరిశీలన సమయం నాటికి లైసెన్స్ ఉంటే సరిపోతుంది కనీసం రెండేళ్ల నుంచి లైసెన్స్ ఉండాలన్న గత నిబంధన తొలగించామని ఇప్పుడు వారు దరఖాస్తు చేసుకున్న వారిలో తెలంగాణకు చెందిన తొంభై ఎనిమిది శాతం మంది ఉండగా మిగిలిన రెండు శాతం మంది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ క్యాండర్స్ ఉన్నారని తెలపడం జరిగింది అలాగే అరవై శాతం మంది అభ్యర్థులు తెలుగు పరీక్ష రాస్తామని పేర్కొన్నారు మరో ముప్పై ఐదు శాతం మంది ఇంగ్లీష్లో పరీక్షలు రాస్తామని పేర్కొన్నారు కేవలం జీరో పాయింట్ టూ శాతం మంది ఉర్దూలో పరీక్ష రాస్తామని పేర్కొన్నారు కాగా దరఖాస్తుల్లో తప్పు ఇప్పటి వరకు దాదాపు ఐదు వేల రెండు వందల మంది ఫిర్యాదు చేసుకున్నారని వాటిలో ఐదు వేల అరవై ఒక మంది ఫిర్యాదులకు స్పందించి సమాధానం ఇచ్చినట్లు తెలిపారు ఏవైనా సమస్యలు ఉంటే ఇక్కడ పోలీస్ నియామక మండలికి సంబంధించి హెల్ప్లైన్ నెంబర్స్కి కాల్ చేసి మా సందేహాలను నివృత్తి చేసుకోమని తెలపడం జరిగింది సో మొత్తంగా ఈ అప్డేట్ ప్రకారం అయితే పోలీస్ ఎక్స్ఐ రవాణా పోస్టులు అన్నిటికీ ఒకే మూడు పోస్టులకు సంబంధించి ఒకే సిలబస్ మరియు ఒకే రాత పరీక్ష మరియు ఒకటే ఫిజికల్ ఎగ్జామినేషన్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫైనల్గా మీకు మీ పోస్ట్ ఫిఫ్రెండ్స్ను బట్టి మీకు పోస్టింగ్ అయితే ఉన్నారు సో వీటికి వేరువేరుగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం ద్వారా తలనొప్పిగా మారుతుందని పేర్కొని ఈ మూడు పోస్టులకు ఒకేసారి ప్రిలిమరీ మరియు ఫిజికల్ ఎగ్జామినేషన్తో పాటు ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని పార్ట్ సమయంలో మీరు ప్రాధాన్యత ప్రకారం పోస్టులను ఎంపిక చేసుకోవాలనే విధంగా చైర్మన్ గారైతే తెలపడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ నీకేనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి చేయడానికి రిప్లై పడుతుంది మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫాలో అండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ